అమ్మాయి లేదంటే అసలు అమ్మాయి ఉందా లేదా ఫస్ట్ లైఫ్ లో? లైఫ్ లో కాదండి, నాకు అమ్మాయి స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు. వేరండి, ఆ అమ్మాయిలు కదండి మీ లైఫ్ లో. మన టైటిల్ ఏంటి తేజ గారు? ప్రేమ కథ. మీకు కూడా కథ ఉంటది కదా? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. సూదా అమ్మాయి ఉందా? అమ్మాయి అమ్మాయి లేకుండా కథ ఎక్కడ ఉంది? ఇప్పుడు లైఫ్ లో అమ్మాయి ఉందా ప్రెసెంట్? అది వేరు సార్. పాప మావిడికి ఆల్రెడీ ఏంటి సార్, ఇంకా వైరల్ చేసిన బాగోదు సార్. అమ్మాయి ఉందా లేదా చెప్పండి. ఉందండి. లేకుండా ఎట్లా ఉండదు? మీ లైఫ్ లో అమ్మాయి ఉంది. లైఫ్ లో అందరుకుంటారండి అమ్మాయి ఆకర్షించారు. అయితే చెప్పండి లవ్ స్టోరీ అని ఒక రెండు లైన్లు చెప్పండి. మాది ప్రేమ కథ కాబట్టి మీ ప్రేమ కథ వినాలి మా ప్రెస్ మీట్ లో. అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. మేము చేసుకుంటాము. నాకు బేసిక్ గా లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్, ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేద్దా. నా ప్రేమ కథలన్నీ వన్ సైడ్ అండి. మనం చేయటం వాళ్ళు ఊరు, మనం ఊరు అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు. నేను చేస్తూనే ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఉందా ఉందా చెప్తున్నా. చెప్పు 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 చెప్పు. ఏంటి బాబా ప్రేమ కథ గురించి చెప్పు. మన కథ చేద్దాం. అడగండి, నేను చెప్పమంటే నా ఇద్దరు చాలా ఉంది వద్దంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన ఉండరా ఒక నిమిషం ఇంకా ఉందా? ఓకే ప్లీజ్ చెప్పండి. బట్ అన్న ఇదే అన్న వాళ్ళ ముగ్గురు నీకు ఇచ్చి కారుకి ఇచ్చేయండి మా దగ్గర. లేదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చెప్తున్నానన్నా ఒక మాట, నేను యూట్యూబ్ లో ఫుడ్ వీడియోలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ చేసుకునేవాడిని. మీరందరూ చూశారు, మీరందరూ ఎంకరేజ్ చేశారు, చాలా బాగా అవుతున్నాయని చెప్పి సపోర్ట్ కూడా చేశారు. ఆ సపోర్ట్ అక్కడ దాకా తీసుకొని చేశారు. మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక ఫుడ్ వీడియోస్ మూవీ ప్రమోషన్ చేసుకునేవాడిని అన్న అనే బ్రదర్ ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడమని ఎప్పుడైతే చెప్పాడు నాకు అక్కడ భలే హ్యాపీ అనిపించింది. నేను అన్న ఒక రెండు రోజులు ముందు కనబడితే అన్న మన మూవీ ఛానల్లోనే చేసుకుందామని చెప్పేవాడిని. బేసిక్ గా రేపే 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న. నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమా కడుతున్నాను, అందరం కలిసి చూద్దాము, ఇబ్బంది లేదు అని నేను మా ఛానల్ చెప్పిన ఒకటే మాట, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఛానల్ తో ఏ సినిమాలు వచ్చినా మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారన్న, అలాగే ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. న్యూ ఇయర్ లో నేను ఇక్కడ సినిమా చూడలేదు, ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి చూసే సినిమా ప్రేమ కథ. మంచి సక్సెస్ ఇవ్వాలి పాప. ఇందాక పాప ఏదో ఆకాశంలో బ్రో అంది. బ్రో అంటే అర్థం తెలుసు అండి అందరికి. చెప్పాడు అంటున్నాడు బావా రావా అంతే కదా. బావా రావా ఒకసారి అది బ్రో ఎవరైనా అంటే అది చెప్పేసుకోండి. ఇన్ని రోజులు నేను బ్రో అంటే వేరే బ్రో అనుకున్నాను. నాకు ఇష్టం వచ్చినట్టు మాట నా ఆటోటి ఇక్కడ ఉన్నారు. ఎవరు అమ్మ సంబంధ అమరవాడు బావా నేను బ్రోనా అర్థం ఎంత? ఆహా ఓకే. ఇప్పుడు సుబ్బు బాబు బావా అని పిలవాలంటే దాని మనోభావాలు దెబ్బ తీయాలి అంతే కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ గారు మీకు కూడా కంగ్రాట్స్ సార్. అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. గోల్డ్ సోడా నిజంగా చూసారు సార్, సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే నిజంగా మా ఊర్లో కుర్రాడు ఉన్నట్టున్నారు సార్. తెలుగు ఓకేగా సార్? నా తెలుగు ఓకేగా. తెలుగు ఓకే అంటే నా తెలుగు సపరేట్ ఉంటుంది సార్. కొంచెం ఆల్ మిక్స్డ్ ఫుడ్ చూసారు నాది. ఈ తెలుగు నేనే ముందు అర్థం చేసుకున్నాం. ఏంటి తెలుగు నేనే అర్థం చేసుకోను, హౌ విల్ హీ అండర్స్టాండ్? బేసిక్ గా తెలుగులో పాపకి ఒక మాట నేర్పించాను నేను. నేను నార్మల్ గానే చెప్పానండి. మామూలుగా మా ఊరి సైడ్ మనందరం ఏమంటామండి, ఏమన్నా ఇదే పేరు మీ దుంపల దగ్గ ఏం ట్రైంది అంటావా? సరదాగా నేను బిగ్ బాస్ హౌస్లో వాడానండి, వారు మీ దుంపల దగ్గ అని. దానికి పాప ఏదో అందండి, ఏమన్నా మీకు అర్థమైపోయింది ఏమేమి అక్కడండి. ఓకే డన్ అండి. నెక్స్ట్ సార్ డైరెక్టర్ గారు శ్రీమూర్తి గారు కంగ్రాట్స్ సార్. సార్ మీ డెబ్యూ ఫిల్మ్ అని చెప్తున్నాను సార్. ఇటువంటి ఫిల్మ్లు మీరు ఇంకా చేయాలి, కొత్త వాళ్ళందరితో పాటు ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అందరినీ ఆదరించాలి. డన్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మేడం గారు రేత్ర గారు రండి మేడం. మేడం గారిది నేను ఇన్స్టాలో చూశానండి, పెడితే పోతాయన్న వీడియోలు ఏంటి ఎట్టబోతున్నాయని నేను ఒకసారి చూశాను. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి బీభత్సంగా కండెమ్ చేస్తున్నారు. సీరియస్లీ సో అప్రిషియేట్ మేడం. బేసిక్ గా మిమ్మల్ని అక్కడ చూసి ఈ రకంగా చేస్తారని ఒకసారి నేను కలవ చూడండి. ఈ అమ్మాయి అమ్మాయి ఒకటా కాదని ఒక రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఆవిడ అని అక్కడ జరిగిందని ఇక్కడ మీలో ఈ యాక్టింగ్ టాలెంట్ ఉందని ఇక్కడ వచ్చినా తెలిసింది మేడం.
రెడీ వచ్చారు. అక్కడ కూడా బాగానే ఉన్నారు మేడం, ఇబ్బంది లేదు. సీరియస్ చాలా బాగున్నారు, అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మరిన్ని మూవీస్ చేయాలి మీరు కూడా. అండ్ నెక్స్ట్ ఇదిగో మన వివేక్ బ్రదర్ ఏమన్నా వెనక దాపుంటాయి ఏమన్నా, ఇదిగో ఇదైతే ఇవ్వండి. ఆయన లోపల ఇవ్వండి, స్కూల్లోనే చూశానండి కొత్త బంగారు లోకంలో. బ్రదర్ గారు నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా మంచి క్యారెక్టర్ చేసే ఉన్నారు. ఇక్కడ చాలా మంది వివేక్ కొత్త వాళ్ళందరికి అవకాశం ఇచ్చారంటన్నా అన్న. ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మీరు మంచి సినిమాలు చేయాలి, ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ రాజు బ్రో మీరు కూడా సోదరు, మీ యాక్టింగ్ నేను ఫిదా, ఇందులో కూడా అడ్వాంట్ యాక్టింగ్ ఉంటది. అండ్ అందరూ ఎదురు చూస్తున్నట్టు కానీ నేను కూడా మీ కోసం ఎదురు చేస్తున్నా. అదే అండి అట్లయిపోతుంది, అందరికి ఇబ్బంది లేదు. అండ్ జాన్ 5వ తారీఖు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది, అంటే రేపే, రేపే రిలీజ్ అవుతుంది. మీరందరూ మీడియా మిత్రులు అందరూ సపోర్ట్ చేసి చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీడియాకి థ్యాంక్ యూ అండి, ఇక్కడ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ టు సువర్ణ గారు మేడం, మీకు కూడా థ్యాంక్ యూ. ఏం చెప్పట్టా, వచ్చినప్పటి నుంచి అందరిని పైలోకి ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఆ చెప్పన్నా, ఓ నన్ను కదా సారీ. అండ్ ఇంకొకసారి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి, హీరోయిన్ గారికి ఉన్న అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్న సోదరు అన్న, యాక్టర్ అంటే మనం ఫస్ట్ చూసినాను ఇందులో యాక్టింగ్ చేశారు అన్న. సూపర్ అందుకు కోపం చేశారు కదా అన్న, విలన్ చెప్తున్నా మనకి విలన్ చేస్తారు చేస్తాను. అందరికీ చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ అండి. నా రేపు అయిపోయింది, నెక్స్ట్ మేడం గారు కంటిన్యూ చేస్తారు. జాన్ 5వ తారీఖు రేపు మార్నింగ్ సినిమా తీయండి, అందరూ మీ దగ్గరలో ఉన్న థియేటర్ చూసి ప్రేమ కథ మూవీని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.